నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామాల మధ్య కొన్ని వందల ఎకరాల్లో నిషేధిత క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో సాధారణ మేత వేసి పెంచడం అధిక ధరతో కూడిన వ్యవహారం కావడంతో చెన్నై నుండి కుళ్లిపోయిన చికెన్ వేస్ట్ ను ఇక్కడ సిండికేట్ గా ఏర్పడి చికెన్ వేస్ట్ మాఫియా సాగిస్తున్నారు. ఈ చేపను తింటే భవిష్యత్తులో క్యాన్సర్ వంటి ప్రమాద రోగాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో దువ్వూరు హరిజనవాడ పక్కన వందల ఎకరాలలో ఈ నిషేధిత క్యాట్ ఫిష్ గుంటలు సాగు చేస్తున్నారు. అక్కడి నుండి వచ్చే దుర్వాసన వల్ల చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యం బాటపడుతున్నారు. ఎన్నిసార్లు సంబంధిత మత్స్యశాఖ అధికారులకు చెప్పినా ఫలితం శూన్యం. దీంతో విసుగు చెందిన గ్రామస్తులు ఏకమై చికెన్ వేస్ట్ బండ్లను అడ్డుకున్నారు. వీటిలో రెండు బండ్లు గ్రామస్తుల నుంచి తప్పించుకోగా ఒక బండిని బంధించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బండి సీజ్ చేసి ఈ చికెన్ వేస్ట్ మాఫియా వెనుక ఎవరు ఉన్నారో ఆరా తీస్తున్నారు. ఇక్కడ ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి ఈ విధంగా బయట జిల్లాల నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ వ్యవసాయ సాగు చేస్తున్నారు సార్. ఇవి గుంట్లో దాంట్లో ఏంటంటే వాళ్ళు మేత కాకుండా ఇవి ఉంది కదా చికెన్ వేస్ట్, ఆ వేస్ట్ ఇంకా చేపల వేస్ట్ మొత్తం వేస్తూ ఉన్నారు. దానివల్ల పొల్యూషన్ అయిపోతుంది. మేము అక్కడ అసలు ఉండలేకపోతున్నాం. ఇక్కడ మేము ఇప్పటికీ చాలాసార్లు చెప్పాము వాళ్ళకి, వాళ్ళు మా మాట వినలేదు. పై అధికారులు కూడా చెప్పాము, అయినా వాళ్ళు మాకు ఎలాంటి రెస్పాన్స్ కావట్లేదు. మాకు ఒకవేళ మేము కానీ పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు వస్తే మేము పోలీసులు డబ్బులు ఇస్తున్నాము, వాళ్ళు మమ్మల్ని వదిలేస్తున్నారు అని మేము ప్రతిసారి ఇప్పటికీ 20 సార్లు చెప్పాము. 20 సార్లు చేస్తే 20 సార్లు అంతే, వాళ్ళకి తీసుకెళ్ళడం, వాళ్ళని అక్కడ వదిలేయడం. మాకు ఎలాంటి పరిష్కారం దొరకట్లా, మేము ఏం చేయాలి? ఇంకా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా ఏంది మాకు చెప్పండి? లేదు మేమన్నా ధర్నా చేయాలా? లేదు మీ ఆ వేస్ట్ మీ దగ్గరికి మేము తీసుకొస్తాము, మీరే చూడండి. ఒక్కరోజు అక్కడ ఉండండి చాలు అంతే, ఒక 5 నిమిషాలు ఉండండి చాలు ఆ వేస్ట్ దగ్గర. మీకే ఎలాంటి మంచి వాసన వస్తే మీరే చూడండి. అసలు మేము ఇక్కడ ఈ ఊర్లో ఉండాలా వద్దా చెప్పండి. దానివల్ల నీటి కాలుష్యం, గాలి కాలుష్యం మొత్తం ఏ టు జెడ్ అసలు మీరు నీ వాటర్ కూడా తాగలేకపోతారు. మా కొట్టే కూలల్లో కూడా ఆ వాసన వస్తుంది మాకు. మమ్మల్ని ఏం చేయమంటారు? అదే చేపలు మళ్ళీ అందరూ తింటున్నారు ఇక్కడ. దానివల్ల కూడా మళ్ళీ మాకు రోగాలు, మాకు సరైన న్యాయం చేస్తారని మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం.